నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా బిజినెస్ గురించి మేకర్స్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ను ఇచ్చారు. ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళు మాట్లాడుతూ తర్వాత సినిమా బిజినెస్ గురించి చెబుతూ సినిమాను ముందుగా బిజినెస్ ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆలోచనలన్నింటినీ విరమించుకుని అన్ని చోట్ల సినిమాని ఇప్పుడు ఓపెన్ గా ఓన్ గా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యామని వాళ్ళు కన్ఫర్మ్ చేసేశారు. దాంతో ఇక సినిమాకు బిజినెస్ కానీ బాక్సాఫీస్ టార్గెట్ లాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ఓన్ రిలీజ్ అంటే కంప్లీట్ గా ఓన్ రిలీజ్ అని చెబుతున్నారు మేకర్స్. కొన్ని ఓన్ రిలీజ్ లలో థర్డ్ పార్టీ బయర్స్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి బిజినెస్ కౌంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ కంప్లీట్ గా తామే ఓన్ గా సినిమాను అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నామని చెబుతూ ఉండటంతో సినిమాకి ఇక బాక్సాఫీస్ దగ్గర హిట్ సూపర్ హిట్ లాంటి ట్యాగ్ లేవి ఉండవని, కేవలం వచ్చిన కలెక్షన్స్ మాత్రమే రిపోర్ట్ అవుతాయని చెప్పవచ్చు. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ 3-4 రోజుల ముందే అన్ని చోట్ల మొదలైనప్పటికీ నైజాం లో సినిమాకు పర్వాలేదనిపించే బుకింగ్స్ జరుగుతూ ఉండగా ఆంధ్రాలో పరిస్థితుల నేపథ్యంలో అన్ని చోట్ల బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ వస్తున్న నేపథ్యంలో అక్కడ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు మౌత్ టాక్ పైన, అలాగే రిలీజ్ రోజు పరిస్థితులను బట్టి షోషోకు కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశమే ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ప్రెసెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమాకు ఓవరాల్ బుకింగ్స్ 20-30% వరకు జరిగాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా ఈ బుకింగ్స్ తో ఇప్పుడు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రాలో పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఓపెనింగ్స్ కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే సాధ్యమని చెప్పవచ్చు. ఇక అన్ని చోట్ల బుకింగ్స్ బాగుండి షోషోకు సినిమా కలెక్షన్ల రూపంలో ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుంటూ వెళ్తే 5-5.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే ఛాన్స్ ఉంది. నాని ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఇది కొద్దిగా తక్కువేనని చెప్పాలి. మరి సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్లను మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ను సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.